బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూసీ ప్రాజెక్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పెరిగిన వరద ఉధృతికి ప్రాజెక్టు 6వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వరద నీరు కిందకు వెళుతుంది. గేటు కొట్టుకుపోవడంతో రేపు తెల్లారేసరికల్లా ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. ప్రాజెక్టులో వరద నీరు క్రమంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పెరిగిన వరద ఉధృతికి ప్రాజెక్టు 6వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వరద నీరు కిందకు వెళుతుంది. గేటు కొట్టుకుపోవడంతో రేపు తెల్లారేసరికల్లా ప్రాజెక్టు నీరు ఖాళీ అవడం ఖాయం. ప్రాజెక్టులో వరద నీరు క్రమంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్రెడ్డి ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేఖర్రెడ్డి, చాలా కాలం తర్వాత మూసీ ప్రాజెక్టులోకి ఇంత పెద్ద స్థాయిలో వాటర్ రావడం ఇదే అని చెప్పవచ్చు. ఇది నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గ పరిధిలోని కేతపల్లి మండల కేంద్రంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఈ మూసీ ప్రాజెక్టుకు మొత్తం 30 గేట్లు ఉంటాయి. అయితే ఈ 30 గేట్లలో కూడా దాదాపుగా అంటే గత నెలలో దాదాపు అన్ని గేట్లను పూర్తిగా తెరిచి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా అంటే 2 రోజుల క్రితం కూడా 2 గేట్లను 2 అడుగుల మేరకు నీటిని వదిలి పూర్తిగా నిన్న సాయంత్రమే గేట్లను బంద్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉన్నటువంటి 6వ నెంబర్ ఫస్ట్ గేట్ ఒక్కసారిగా పైన నుంచి నీటిలో వేలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ గేటు దీనికి మెయిన్ కారణంగా వాళ్ళు చెప్పే అధికారులు చెప్పేదైతే గేటు 2 సంవత్సరాల క్రితం ఇది నిర్మాణం చేశారు. అయితే ప్రాబ్లం ఏమైంది అనేది మాత్రం ఇప్పటికింకా మేము గుర్తించలేదని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి అయితే ఆ గేటు ఊడిపోవడం వల్ల వాటర్ చాలా అంటే దాదాపుగా ప్రాజెక్టులో 2 రోజుల నుంచి 3 రోజులలో మొత్తం ప్రాజెక్టులో నీటిని కట్టడి కనుక చేయలేకపోతే మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. అయితే ఈ మూసీ ప్రాజెక్టు దాదాపుగా కొన్ని అంటే 170,000 ఎకరాల నీటి సాగులోకి వస్తుంది. అది అదేవిధంగా కొన్ని వందలాది బోర్లు ఈ ప్రాజెక్టు కింద ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఇటు వరి పంటలు ముఖ్యంగా వరి ఎక్కువగా ఈ మూసీ ప్రాజెక్టు కింద పండిస్తారు. అయితే ఎగువ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం నగరంలో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని కూడా ఒక చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువ నుంచి ఇప్పటికీ ఇంకా మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తూనే ఉంది. ఆ క్రమంలోని ఈ గేటు కొద్దిగా తుప్పు పట్టిపోయి ఉన్నట్టుగా అంటే మనకు అనధికారికంగా అయితే తెలుస్తుంది. అధికారులు మాత్రం తుప్పు పట్టిందనేది ధృవీకరించడం లేదు. కేవలం ఆ గేటు పైన నిర్మాణంలో కాస్త సమస్య ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 645 అడుగుల నీరు మాత్రం ప్రస్తుతానికి అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు 645 అడుగుల నీరు నీటి మట్టం ఉన్నట్టుగా మూసీ అధికారులు చెప్తున్నారు. అంటే టీఎంసీలో చూసుకుంటే ఇది 6.35 టీఎంసీలు ఉంటుందని తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా నగరకల్ ఎమ్మెల్యే సిరిమర్తి లింగయ్య ఒకటిన ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో వారు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా మొత్తం అక్కడికి వెళ్తున్నారు. అయితే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అంటే ఈ ఫస్ట్ గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ గేట్ ప్రాంతంలో ఇంకేదైనా అమర్చే ప్రయత్నం చేస్తారా లేదంటే వాటర్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాల్సిందే అనే దాన్ని పరిశీలించనున్నారు. రేపు ఉదయం అంటే పైగా చీకటి ప్రాంతం కావడంతో కొద్దిగా ఇబ్బందికరం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం వరకు ఇది దీన్ని ఏం చేయాలి, ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మంత్రి కూడా కొద్దిసేపట్లో అక్కడ చేరుకుంటారు. మంత్రి చేరుకున్న తర్వాత ఇంకా దీని మీద ఏ నిర్ణయం తీసుకోవచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని దీని మీద మొత్తానికి మూసీలో నుంచి వాటర్ ఎక్కువ బయటికి పోకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. కానీ మనకు అనధికారికంగా తెలుసిన సమాచారం అయితే ఖచ్చితంగా ఆ గేటు పోవడం వల్ల పూర్తిగా మూసీలో ఉన్న దాదాపు వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.